మిచాంగ్ తుఫాను నెల్లూరు జిల్లా రైతాంగాన్ని నిండా ముంచింది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చేతికొచ్చిన పంట నీట మునిగింది. వరి, అరటి, ఆకుకూరలు, పొగాకు, మిరప పంట నాశనమైంది. వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇలా అయితే వ్యవసాయం చేయడం కష్టమంటున్న రైతాంగంతో మా నెల్లూరు కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. తుఫాను నెల్లూరు జిల్లాని అతలాకుతలం చేసింది. పూర్తిగా కూడాను మిచాంగ్ తుఫానికి ఇటు పట్టణ ప్రజలే కాకుండా రైతాంగం అయితే అసలు కోలుకోలేని విధంగా కుదేలేనటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉంది. దాదాపు ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనా మేరకు 20,000 ఎకరాల వరకు కూడాను ఈరోజు వరి ఏదైతే నాట్లు వేస్తున్నారో వాళ్ళందరూ కూడా తీవ్రస్థాయిలో నష్టపోయారని ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. అంతేకాకుండా ఉద్యానవన పంటలుగా చూసుకుంటే దాదాపు 600 ఎకరాల్లో కూడాను నష్టమైనటువంటి పరిస్థితి ఉంది. రైతులు ఈరోజు ఏదైతే సాగు చేస్తున్నారో వరి కావచ్చు అలాగే ఉద్యాన పంటలు కావచ్చు ఇవన్నీ కూడాను పూర్తిస్థాయిలో ఈరోజు నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. చేతికొంట వస్తుందని అనుకున్నటువంటి పంట ఈరోజు నట్టేట మునిగిపోవడంతో ఈరోజు రైతులు అయితే పూర్తిస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి అన్న, మీరు ఈరోజు చూస్తున్నటువంటి వ్యవసాయం చూస్తుంటే ఈరోజు కడుపు తరుకుపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితి గల కారణాలు ఏంటి? కారణాలు ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే వ్యవసాయానికి సంబంధించింది పారుదల కాలువలు, ఆ కాలువలు తవ్వక చెరువు కాలువ అంటే కోవూరు కాలువ ఉంది ఇటు మాకు వైపు, ఈ కోవూరు చెరువు కాలువ ఇది. ఈ చెరువు కాలువ ఏంటంటే సంవత్సరానికి ఒకసారి ఈ రోడ్డు ఎంబడలు వాడతారు కానీ జేసీబీలు పెట్టి బిల్లులు చేసుకొని ఆ బిల్లులు తీసుకొని కాంట్రాక్ట్లు అనుభవిస్తున్నారు. పూర్తి కాలం చెరువు దాకా కాలువ తవ్వితే ఇక్కడ పైనుండే ఇంచుమించు 500 ఎకరాల రైతులు బాగుపడతారు. ఆ బాగుపడకుండా ఈ మెయిన్ రోడ్డుకి అటువైపు ఇటువైపు కిలోమీటర్ లెక్కన తువ్వి తర్వాత వాటిని బిల్లులు చేసుకొని బతుకుతున్నారు వాళ్ళు. ఇప్పుడు సమస్య వచ్చేటప్పటికి అటు చూడండి, ఆ తూటాకంతా పట్టేసి ఉబ్బిపోయి పొలాల మీద వచ్చిన ఫ్రెడ్ అంతా పొలాలు పడి ఇప్పటికి పైరేసేది 60 రోజులు మునిగిపోయింది. మోకాటి తిత్తు పైరు మునిగిపోయింది. దేనివల్ల మునిగిందంటే ఈ కాలువ వల్ల. కాలువలు తవ్వక రైతులు నానా ఇబ్బంది పడుతున్నారు. పోయిన 2021లో వచ్చిన ఫ్రెడ్డు ఈ కాలువలు బాగు చేయక బాటలు బాగు చేయక రైతులు నానా అవస్థ పడుతున్నారు. ఈ ప్రభుత్వంలో పంట కాలువల పక్కన ఈరోజు పొలాలు ఉండవు శాపంలా కనిపిస్తుంది అంటారా? ఈ పంట కాలువలో పొలాల పక్కన ఉన్నాయనే పేరు తప్ప ఇది పనికొచ్చేదానికి ఉపయోగపడేటట్టు లేదు. రైతులకి ఇది ఒక శాపంగా మాత్రమే మారే దుస్థితిలోకి వెళ్ళిపోయి ఉంది. కారణం ఏంటంటే గవర్నమెంటు దీన్ని పట్టించుకొని ఈ కాలువలు సంవత్సరానికి ఒకసారో లేదు 6 నెలలకో లేదా 2 సంవత్సరాలకు ఒకసారి అయినా పుడుగు తీసే పరిస్థితి ఉంటే ఈరోజు రైతులు ఈ దుస్థితిలోకి పోవాల్సిన అవసరం అయితే ఉండేది కాదు. ఈ కాలువలు గుర్రపు డెక్క జమ్ము ఇదంతా బలపడిపోయి ఈ చిన్నపాటి వర్షానికే కాలువలు పొంగి పొరిలి రైతుల్ని పేకల్లోతో ఊబిలోకి ముంచేసినాయి అనేది మా అభిప్రాయం. అందుకని ప్రభుత్వం ఈ పరిస్థితిని గతంలో కూడా ఎమ్మెల్యే దృష్టికి చాలా మార్పులు తీసుకుని వెళ్ళున్నాం. అర్జీలు ఇచ్చాము, కలెక్టర్ గారికి అర్జీలు పెట్టాము, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి తెలియజేసాము, అయినా పట్టించుకోలేదు. తుఫాన్ ప్రభావం కంటే కూడాను పై పక్క నుంచి ప్రవహిస్తున్నటువంటి వరద నీరు ప్రవహించేటువంటి కాలువల ద్వారా వచ్చేటువంటి నీరు పొలాల్లోకి ప్రవహించి ఈరోజు రైతులు నష్టపోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఈరోజు ఎకరాకి 40,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టి ఈరోజు తీవ్రమైనటువంటి నష్టాల్లో మేము కూరుకుపోయామని ఒక రైతుల ఆవేదన అయితే నెల్లూరు జిల్లాలో వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే నెల్లూరు జిల్లాలో ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే దాదాపు 20,000 ఎకరాల్లో ఈరోజు వరి వ్యవసాయం సాగు చేస్తున్నటువంటి రైతు నష్టపోతున్నాడు, అలాగే 600 ఎకరాల్లో ఉద్యానవన పంటల్లో రైతు నష్టపోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. పూర్తిగా ఈరోజు క్షేత్రస్థాయిలో ఈరోజు అంచనా చేస్తే తప్పనిచ్చి ఎంతవరకు నష్టం పట్టింది అనేది మాత్రం స్పష్టత వచ్చేటువంటి అవకాశం లేదు. వీడియో చూసి భాషతో రాజేష్ టీవీ 5.